నమస్తే ఎలాంటి వార్తలకు స్వాగతం నేను మురళి ముందుగా ముఖ్యాంశాలు వ్యవసాయ పంటలపై రైతులకు మరింత అవగాహన కల్పించేందుకు రైతు వేదికల నిర్మాణం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవ రెడ్డి కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులకు ప్రత్యేక పూజలు స్వామివారి దర్శనార్థం సౌకర్యాలు కల్పించిన ఆలయ అధికారులు వేములవాడ పట్టణానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ నరేష్ ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో వింతగా ప్రవర్తిస్తున్న కుక్కలు భయాందోళనకు గురవుతున్న ప్రజలు కోనారోపేట మండలం మరిమట్ల గ్రామంలో విద్యుత్ షాక్తో మరణించిన ఆవుకు సెస్ తరఫున 40,000 నష్టపరిహారం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూరు గ్రామంలో కులం పేరుతో వెలమ వర్గానికి దూషించడంతో వెలమ వర్గానికి చెందిన యువకులు నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కోనరావుపేట మండలం కొలనూరు గ్రామానికి చెందిన పులి దేవేందర్ రావు అనే అదే గ్రామానికి చెందిన వీరవేణి దేవేందర్ యాదవ్ కులం పేరుతో వెలమ వర్గానికి దూషించడంతో ఇరువురి మధ్య వివాదం చోటు చేసుకుంది కాగా వీరవేణి దేవేందర్ యాదవ్ ఫోన్లో వెలమ వర్గాన్ని దూషించడంతో వెలమ వర్గానికి చెందిన గ్రామ యువకులు అతనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అతనిపై చర్య తీసుకోవాలని చెప్పి కొండపేట పొలిషన్ వచ్చి పిటిషన్ ఇవ్వడం జరిగింది దీని మీద ఎస్ఐ గారిని తగిన చర్య తీసుకోగలరు టోటల్లీ మా కొల్లూరు గ్రామంలోని వెల్మ జాతిని అందరినీ చాలా అవమానపరిచి అసభ్యకరమైన ఈ తితరాని బూతులు తిట్టాడు దయచేసి అతని మీద యాక్షన్ తీసుకోవాలని మా కొల్లూరు గ్రామంలో జుగుసాకరమైన మాటలు తిట్టాడు ఆయన మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది దేవేందర్ అనే వ్యక్తి కొల్లూరు గుల్లకుర్మ సంఘానికి అధ్యక్షుడు అతను ఇష్టం వచ్చిన ఇష్టపూర్వకమైన రీతిలో ఎటు పడితే అటు తిట్టిండు దానికి మాత్రం ఎవరు బాధ్యత వహిస్తారో వాళ్ళ సంఘానికి కానీ అతనికి కానీ ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వాళ్ళకి వాళ్ళ ఇష్టానికి వదిలేస్తారు ఒకటి ఇష్టం ఉన్నట్టు తిట్టడము అతని పదవికి మాత్రం బాధ్యం కాదు వెల్లమ జాతికి అన్నాడు అనే విషయం ఎంత బాధాకరమైన విషయం అంటే కొల్లూరు గ్రామంలో నివసించి ఇప్పటి వరకు ఏ ఒక్కరికి అన్యాయం చేయకుండా ఇప్పటి చాలా సంవత్సరాల నుండి ఏ ఒక్కరి పంచాయతీలైనా ఏ విషయమైనా ఎటువంటి విషయమైనా మా దగ్గరికి వచ్చి అందరూ సెటిల్ చేసుకోవడం జరిగింది నియంత్రిత వ్యవసాయ పంటలతో రైతులు ఆర్థికంగా స్థిరపడాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని జెడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి జిల్లా పరిషత్ చైర్మన్ అరుణ రాఘవరెడ్డి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు శంకుస్థాపన చేసిన అనంతరం జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి మాట్లాడుతూ నియంత్రిత వ్యవసాయంతో రైతులకు జరిగే లాభాలను వివరించారు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులకు పంటలపై అవగాహన కల్పించేందుకు రైతు వేదిక నిర్మాణాలు చేపడుతున్నారని అన్నారు ఈ కార్యక్రమాన్ని 2 నెలల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జెడ్పీ చైర్పర్సన్ ఆదేశించారు కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు సొసైటీ చైర్మన్లు ప్రజలు అధికారులు పాల్గొన్నారు రైతును రాజుగా చూడాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అందులో భాగంగానే రైతు వేదికలకు కృషి చేస్తున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్తో కలిసి సుద్దాల కొలనూరు కోనరావుపేట నిజామాబాద్ బావుసాయిపేట నిమ్మపల్లి గ్రామాల్లో రైతు వేదికలకు జిల్లా జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ రైతులంతా ఒకే వేదికగా కలిసి సమన్వయ పంటల గురించి వ్యవసాయ పంటల సమస్యలపై చర్చించుకోవడానికి అనుగుణంగా ఉండేలా 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్ చొప్పున కోనరావుపేట మండలంలో 6 క్లస్టర్లు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందన్నారు కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య ఎంపీపీ చంద్రయ్య గౌడ్ సెస్ డైరెక్టర్ తిరుపతి డిఏఓ రణధీర్ రెడ్డి వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమండ్లు మండల రైతు సమితి అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు శంకర్ గౌడ్ చంద్రకళ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు సంతోష్ ఫ్యాక్స్ చైర్మన్లు నర్సయ్య రామ్మోహన్ రావు ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వ్యవసాయానికి ఎంత ప్రియారిటీ ఇస్తుందనేది ప్రజలు గమనిస్తున్నారు ఆ ప్రియారిటీ ప్రకారమే ప్రతి క్లస్టర్కు ఒక రైతు వేదిక ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఈ ప్రాంతంలో రమేష్ బాబు గారు ఎంతో కృషితో ఈ క్లస్టర్ను ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులో ఉండే విధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ అయితేనేమి
రైతులు కూర్చోవడానికైతేనేమి ఉండాలనే ఉద్దేశంతో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పడేసినందుకు కేసీఆర్ గారికి రమేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ ఈ రోజు ఏందంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినాక మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలు ఏందంటే రైతును రాజుగా చూడాలని ప్రత్యేకంగా వారి ఉద్దేశం కాబట్టి మనకు రైతు కూడా రైతు పంట కూడా మనకు వాళ్ళ మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మానస పుత్రిక అయినటువంటి రైతులను రాజుగా చూడాలని ఈ రోజు రైతు ఎందుకంటే ఎక్కడ కూర్చొని ఏది మాట్లాడుకున్నా ఇబ్బందికరంగా ఉంటది ఒక మండలంలో 5000 ఎకరాలకు గల క్లస్టర్ ఏర్పాటు చేసి మన మండలంలో 6 క్లస్టర్లు ఏర్పాటు చేసుకొని ఒక రైతు సమస్య వచ్చినప్పుడు గాని దేనికి గాని ఇప్పుడు ఈ రోజు నియంత్రిత సాగు కూడా మనకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ సాగు ఎలా చేసుకుందాము ఒక పదం మన కార్తీక ఇండస్ట్రీ వాళ్ళకు మనం ఏజెన్సీ వాళ్ళకే ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళు కూడా 2 నెలల్లో దీన్ని కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో అప్పచెప్తారు గాని ఇక్కడ క్లస్టర్కు సంబంధించిన రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కానీ గౌరవ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ రైతులు కానీ ఆ వేదికకు వాళ్ళు సహకరించి వెన్నంటూ ఉండి వాళ్ళతోటి పనులు చేయించుకొని ఈరోజు ఈ వేదికలను 2 నెలల్లో మనకు అప్పచెప్తారు కాబట్టి మన తెలంగాణ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మన జిల్లా మంత్రివర్యులు కేటీ రామారావు గారికి మన నియోజకవర్గ ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన రైతాంగానికి అందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ జై రమేష్ బాబు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ జన్మదిన వేడుకలు బోయినపల్లి మండలంలోని కోరం గ్రామంలో బీజేపీ యూత్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోరం గ్రామంలో బీజేపీ యూత్ ఆధ్వర్యంలో బండి సంజయ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ బండి సంజయ్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మరిన్ని పదవులు చేపట్టి రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో బండి సంజయ్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు పులి సురేష్, రోమాల అజయ్, రోమాల సురేష్, శంభు మహేష్, గంగిపల్లి శ్రీనివాస్, రోమాల లక్ష్మణ్, అభినాష్, నవీన్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కోరం గ్రామంలో బోయినపల్లి మండలం కోరం గ్రామంలో బండి సంజయన గారి బర్త్డేను అత్యంత గణనీయంగా జరుపుకోవడం జరిగింది. ఇది మాకు చాలా సంతోషకరంగా ఉన్నది. ఈ రాష్ట్రంలో అవినీతి పాలన అనేది ఎదుర్కొనేందుకు బీజేపీ ఒక కార్యకర్తలు, రాష్ట్ర కార్యకర్తలు, మండల కార్యకర్తలు, జిల్లా కార్యకర్తలు, గ్రామ కార్యకర్తలు ముందుకు వచ్చి ఈరోజు బండి సంజయన గారి బర్త్డేను అత భవిష్యత్తు అది మన యొక్క నిర్ణయం అనుకొని మనం ముందుకు రావాలి. ఈరోజు తెలుసు 6 సంవత్సరాలైనా ఉద్యోగ అవకాశాలు 30,000 కనీసం 30,000 దాటిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. అందుకనే ఈరోజు బీజేపీ కార్యకర్తలందరూ అతి తొందరలో బండి సంజయన గారు పాదయాత్ర కరోనా అయిపోయిన తర్వాతనే పాదయాత్ర నిర్వహించి ఈ యొక్క రాష్ట్రంలో అవినీతి పాలనను తొలగించి స్వచ్ఛమైన పాలన జరపవలసిన ఆవశ్యకత ఎంతో ఉందని మేము భావిస్తున్నాం. జై బీజేపీ జై. ఈరోజు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా బోయినపల్లి మండలము కోరం గ్రామంలో యువకులంతా కలిసి ఈరోజు బండి సంజయ్ కుమార్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇదొక శుభ పరిమాణం అని చెప్పి చెప్తా ఉన్నాం. ఈ యొక్క బండి సంజయ్ కుమార్ గారు చిన్ననాటి నుంచి కష్టపడి అనేక ఉద్యమాలు చేసి కార్పొరేటర్గా, అదేవిధంగా అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా, అదే అనేక విధాలుగా పార్టీలో పదవులు అనుభవించి ఈరోజు ప్రజల సహకారంతో అధికారానికి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారానికి రాకముందు నన్ను గెలిపిస్తే నేను ఇంటికి ఉద్యోగం ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇస్తా, అదేవిధంగా దళితుని సీఎం చేస్తా, దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని చెప్పి మాట మార్చి ఈరోజు కళ్ళబుల్లి మాటలతో మాట మార్చి ఈరోజు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వము కాలయాపన చేస్తూ ఉన్నది. ఎందుకంటే అదేవిధంగా రెండోసారి అధికారానికి వచ్చిన తర్వాత అస్తే నన్ను గెలిపిస్తే నేను నిరుద్యోగపతి ఇస్తా, అదేవిధంగా పింఛన్లు ఇస్తా అని చెప్పి సందర్భంగా ఒకటి ఏంటంటే దేవుడు వారికి అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు అందించాలని చెప్పి తెలియస్తూ
అదే విధంగా ఇంకా ముందు ముందుకు వెళ్ళి అనేక పదవులు చేపట్టాలని చెప్పి తెలంగాణలో ఈ యొక్క బీజేపీ రావాలంటే కార్యకర్తలు పనిచేస్తే ఖచ్చితంగా ఈ యొక్క తెలంగాణలో బండి సంజయ్ కుమార్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క కోరెము గ్రామ యువకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై బీజేపీ జై వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణలతో శాస్త్రోక్తంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో భక్తులు కరోనా నియమ నిబంధనలు అనుసరించి సామాజిక దూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకుని తరించిపోయారు. ఆలయ అధికారులు కరోనా వ్యాధి నేపథ్యంలో అడుగడుగునా పరిశుభ్రత పాటిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలను కల్పించారు. ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామోక్షతుకృతపురపురుషాత్మసిద్ధ్యర్థం శ్రీ భారవే రాజరాజేశ్వర సోమేశ్వర స్వామదేవతాప్రీత్యర్థం అన్న పూజాం కరిష్యే ఓం గణానాం త్వా గణపరిమోహవామహే కవిం కవీనాముపమిష్ణవస్తమం దేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మరస్వరాశ్రమన్నోతిభిస్సేన సాదనం ఓం సత్యోదాతం ప్రపద్యాం సత్యోదాతాయ నమో నమః భవే భవేనాది భవే భవ స్వాం భగవద్భవాయ నమః రామదేవాయ నమః జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః రుద్రాయ నమః కాలాయ నమః కరగ్రహాయ నమః బలాయ నమః ప్రహరాయ సర్వభూత నమః మరణంతరాయ నమః. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారోపేట మండలం మరిమట్ల గ్రామానికి చెందిన లక్కం శ్రీనివాస్ అనే రైతుకు చెందిన ఆవు విద్యుత్ షాక్తో మరణించగా సెస్ తరపున నష్టపరిహారంగా 40,000 చెక్కును అందజేశారు. విద్యుత్ షాక్కు గురైన కోనారోపేట మండలం మరిమట్ల గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే రైతుకు చెందిన ఆవు మృతి చెందడంతో నష్టపరిహారంగా డైరెక్టర్ న్యాలకొండ తిరుపతి చొరవతో జిల్లా జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి చేతుల మీదుగా 40,000 రూపాయల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్, ఎంపీటీసీ గ్రామస్తులు పాల్గొన్నారు. వేములవాడ రూరల్ మండలంలోని మల్లారం గ్రామ శివార్లోని వ్యవసాయ బావిలో నిన్న రాత్రి వేములవాడ పట్టణానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ నరేష్ పడి మృతి చెందాడు. వేములవాడ రూరల్ మండలం మారుపాక గ్రామంలో ఆర్ఎంపీ వైద్యునిగా పనిచేసిన నరేష్ గత రాత్రి మల్లారం గ్రామంలోని వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు పడిపోయి మృతి చెందాడు. 3 గంటలకు పైగా మృతదేహం కోసం పోలీసులు గాలించగా చివరికి బావిలో నీటిని తొలగించడంతో మృతదేహం లభ్యమైంది. రాత్రి 11 గంటల సమయంలో బావిలో పడినట్లు పోలీసులు భావిస్తుండగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఐ సౌమ్యారెడ్డి మాట్లాడుతూ బైక్పై ప్రయాణించే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మల్లారం గ్రామ సర్పంచ్ పండగ తిరుపతి బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో వికృత ఆకారంలో కుక్కలు ప్రత్యక్షం కావడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అసలే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో వింత వింత రోగాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా కొన్ని చోట్ల మూగజీవాలు ఉన్నట్టుండి మృత్యువాత పడ్డాయి. ఇప్పటికే కోవిడ్-19 కొరల్లో చిక్కుకున్న ఎల్లారెడ్డిపేట మండలాన్ని మరో కొత్త భయం వెంటాడుతుంది. అంతు చిక్కని రోగంతో కుక్కలు వింత వింతగా ప్రవర్తిస్తున్నాయి, వికృతమైన ఆకారంతో ప్రత్యక్షమవుతున్నాయి.
ఇటీవల మండలంలో వెంకటాపురం గ్రామంలో తెల్లకాకులు ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన సంఘటన మరొక ముందే. జాంబి కుక్కలు గ్రామంలో ప్రత్యక్షమయ్యి వికారమైన ఆకారంతో గ్రామంలో తిరుగుతున్నాయి. వీటిని చూసిన మండల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మాస్క్ అమ్మా, ఈ గ్రామంలో పరిస్థితి ఎలా ఉంది? మా గ్రామంలో పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఎప్పుడేం జరుగుతుందో, ఎప్పుడు ఎటు నుంచి ఏం ముంచికొస్తుందో అర్థం కాని పరిస్థితిలో ప్రజలం ఉన్నాం. ఎవరం కూడా ఇళ్లలో నుండి బయటకు వెళ్లకుండా ఉంటున్నాం, కానీ చాలామంది బయట తిరుగుతున్నారు. ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వానికి అంటే అవసరం లేనప్పుడేమో లాక్డౌన్ పెట్టారు. అంటే కొన్ని కొన్ని కేసులు, ఒకటి లేదా రెండు మూడు కేసులు ఉన్నప్పుడేమో లాక్డౌన్ పెట్టారు. ఇప్పుడు విచ్చలవిడిగా ప్రజలు తిరుగుతున్నారు కాబట్టి కేసులు అనేటివి ఎక్కువైపోతున్నాయి. మళ్ళీ ఈ పరిసర ప్రాంతాలు కూడా కొంచెం ఈ వర్షాల వల్ల, దీనివల్ల కూడా చాలా స్ప్రెడ్ అవుతుంది వైరస్. ఈ సమయంలో మాత్రం ప్రజలను విచ్చలవిడిగా వదిలిపెట్టేసారు. అసలు ఇలాంటి సమయంలో లాక్డౌన్ పెడితే బాగుంటుందేమో అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇన్ని రోజుల్లో ఎల్లరెడ్డిపేట గ్రామంలో ఒక కరోనా కేసు కూడా లేకుండే, బట్ సడన్లీ 2 కేసెస్ వచ్చేసరికి జనాలందరూ భయపడుతున్నారు. అండ్ మెయిన్లీ ఏంటంటే ఎంతోమందికి అవగాహన లేకుండా పోతుంది. చాలామంది కూడా ఆందోళనకి గురవుతున్నారు. ప్రజలందరికీ చక్కటి అవగాహన కల్పించాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇంట్లోనే ఉండండి, బయటికి ఎక్కడికి వెళ్ళకండి. వెళ్ళినా కూడా మాస్క్ పెట్టుకోండి, శానిటైజర్ పాకెట్లో ఉంచుకోండి. బీ సేఫ్, బీ అట్ హోమ్. ఇవి నాటి ఎల్ఆర్టీ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.